చంద్రబాబు హయాంలో ఆ పార్టీ వాళ్ళకే ప్రభుత్వ పథకాలు అందే పరిస్థితి ఉండేదని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న ధర్మాన మాట్లాడుతూ, ఇంటిపై టీడీపీ జెండా కడితేనే, పచ్చ చొక్కాలు వేస్తేనే ప్రభుత్వ పథకాలు అందే పరిస్థితి ఉండేదని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ఏ దిశగా వెళ్తుందో చూడకుండా వాటిలో తప్పులు వెతికే ప్రయత్నం మంచిది కాదని హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ విద్యను ఇష్టానుసారంగా ప్రోత్సహించడంతో వారు దోపిడీ చేసుకుంటూ పోయారని, ఆ తప్పులను సరిదిద్దడానికి సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని అన్నారు. చెప్పాడు, రాజకీయ పార్టీ ఎన్నిక వరకు ఓటర్ వేరు, ఎన్నిక తర్వాత ప్రతి ఓటరు పౌరుడు అవుతున్నాడు. పౌరుడు తాలూకు అవసరాలు తీర్చడం ప్రభుత్వం తాలూకు బాధ్యత, ప్రభుత్వంగా మనం యాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అందరికీ నచ్చజెప్పి అతను చేశారు. అందుకే అతను రెండోసారి గెలిచాడు. అందుకే మీరు రెండోసారి కొప్పుకూలిపోయినారని మనం చేస్తున్నాం. ఏం పెద్ద తేడాలు ఎక్కడ ఎక్కర్లేదు మీకు దీనికి. ఆ కొప్పుకూలిపోవడం కూడా మామూలు కాదు కదా. ఎక్కడ 100 సీట్లు ఉన్నటువంటి వాళ్ళు పట్టుమని 23 సీట్లకు పడిపోయినారు. ప్రజలు అనుకుంటారు ఎక్కగా, మీరు అనుకుంటారు కదా, మీరు అనుకున్నంత ఈజీగా ప్రజాస్వామ్యంలో ఇవన్నీ జరగవని అంటాను. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ చంద్రబాబు తను ఎందుకు ఓడిపోయారు అన్నది ఇంకా తెలియలేదట, దొరకడం లేదు. అతను ఎక్కడి నుంచి వెళ్ళారు, వాళ్ళు సొంత ఊరు వెళ్ళారు, అక్కడ కూడా ప్రయత్నం చేశారు, అక్కడ మార్గం దొరకలేదు. అక్కడ ఉన్నటువంటి పార్టీ వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు చెప్పడం లేదు, గెలిచిన వాళ్ళు చెప్పడం లేదు. దురదృష్టం ఏంటి, అందరికీ తెలుసు ఎందుకు ఓడిపోయాడు, ఎవరు చెప్పరు. అతనికి ఎప్పటికీ తెలియదు, తెలియనట్టు అతను యాక్షన్ చేస్తాడు. 5 సంవత్సరాలకే తెలియనట్టు యాక్షన్ చేస్తాడు. నీకు పెద్ద పెద్ద చిట్టా ఉంది నువ్వు ఓడిపోవడానికి, నీకు తెలుసు అది. అందుకోసం ప్రజలు చాలా చైతన్యవంతులు. ఈ చైతన్యవంతులైన ప్రజలు మనం చేస్తున్న ప్రతి అంశాన్ని గుర్తిస్తూ ఉంటారు.